సూపర్ గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చక్కగా ఆనందంగా ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానండి అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్ క్లైమేట్ చాలా పీస్ఫుల్గా ఉంది ఎర్లీ మార్నింగే ఎందుకంటే నిన్న నైట్ చాలా వర్షం పడింది గాలి కూడా విపరీతంగా మళ్ళీ వచ్చిందండి కాకపోతే ఆగింది కొంచెం పర్వాలేదు గాలి వచ్చినప్పుడైతే చిన్న టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుందండి మన మొక్కలు ఏమవుతాయి దాని కేరింగ్ ఎలాగా తీసుకోవాలి కదా మనమే అది కొంచెం టెన్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు మనం మెంతు కూరని ఎలాగా అసలు మెంతులు స్టార్టింగ్ నుంచి ఏ టు జెడ్ హార్వెస్ట్ వరకు మనం ఎలా చేసుకోవాలి దాని కేరింగ్ ఏంటి నేనైతే ఒకటి మిస్టేక్ చేశానండి అది మీకు జరగకూడదని ఇందులో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేశారంటే ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీరు చూడగలుగుతారు నోటిఫికేషన్ వస్తుందండి దానివల్ల నేను ఎప్పుడు వీడియో తీసింది మీకు వెంటనే చేరుతుంది ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేస్తున్న ఎవ్రీ వీడియో కూడా ఆర్గానిక్ వేలోనే వెళ్తున్నాను అస్సలు బయట నుంచి మన కెమికల్స్ కానీ ఎలాంటి హానికరం కలిగించే ఎలాంటి కెమికల్స్ని కూడా మన మొక్కల్లో యూజ్ చేయలేదు ఎంతో ఫ్రెష్ వెజిటబుల్స్ని అందుకుంటున్నాను మంచి ఫ్లవర్స్ని అందుకున్నాను ఫ్లవర్స్లో కూడా నేను ఏది కూడా పువ్వులు రావాలని కానీ అవి ఇంకా జర్మినేషన్ ఎక్కువ అవ్వాలని కానీ ఏది చేయలేదు అంత ఆర్గానిక్ వే ఇంట్లో ఉన్న దొరికే చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్స్తోనే మనం తయారు చేసుకుంటున్నాం ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా అలానే నాకు వీక్లీ ఏదో ఒకటి వెజిటబుల్ అయినా ఆకుకూరలైనా నాకు కంపల్సరిగా మన గార్డెన్ నుంచి నేను అందుకుంటున్నానండి మీరు కూడా మీరు చేసుకోండి నేనైతే పెద్ద గార్డెన్ చేశాను ఏదో అందరికీ ఎక్కువ చూపిద్దామని అయితే కాదండి మా ఫ్యామిలీకి సరిపడగా మాకున్న చిన్న స్పేస్లోనే ఈ చిన్న గార్డెన్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను మాకైతే అవైలబుల్గానే ఉంది పెద్ద ప్లేస్ ఉందనుకోండి మీరు పెద్ద పెద్ద కంటైనర్స్లో వేసుకోవచ్చు ఎక్కువగా ఈల్డ్ వస్తుంది ఇంకా అందరికీ కూడా ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది జస్ట్ మనది చిన్న స్పేస్ కదా మాకు అలా ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి అందుకని మీరు కూడా మీకున్న స్పేస్లోనే ఎలా అయితే యూటిలైజ్ చేసుకొని మనం గార్డెనింగ్ చేసుకోవచ్చో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి పెట్టుకోవచ్చు పాట్స్ వస్తున్నాయండి అందులోని కనీసం ఆకుకూరలన్నా వేసుకోండి ఎక్కువ స్పేస్ లేని వాళ్ళు ఇల్లు చిన్న చిన్న బాల్కనీసే ఉన్న వాళ్ళైతే ఆకుకూరలు పెంచుకోవచ్చు ఈజీగా అది చేసుకోండి అయితే మీరు స్టార్టింగ్ అయితే చేసుకునే వాళ్ళకి మెంతుకూరతో స్టార్ట్ చేసుకున్నారనుకోండి గార్డెనింగ్ మనం పెంచుకోవాలనుకుంటే చాలా ఈజీగా గ్రో అయ్యే ఫస్ట్ వెజిటబుల్ అండి లీఫీ వెజిటబుల్ ఎంత హ్యాపీగా మీకు అనిపిస్తుంది అంటే ఇంకా మనం ఏమైనా ఆకుకూరలు కూడా వేద్దాము అని అనిపిస్తుంది వెంటనే జర్నేషన్ స్టార్ట్ అవుతుంది అందుకని ఫస్ట్ మెంతుకూరని మెంతులు మనకు ఉంటాయి కదండి జస్ట్ మామూలుగా నానబెట్టకుండా కూడా మెంతుల్ని వేయొచ్చు కానీ జర్మినేషన్ ఈజీగా గ్రో అయిపోతుందండి మనం చూస్తుండగానే మనకు మొలకలు వచ్చేస్తాయి అందుకని వన్ నైట్ ముందు బిఫోర్ నైట్ మనం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్కి రెడీ అయిపోతాయి నాని తొందరగా నానుతాయి కదా ఈ మెంతులు అనేవి నానబెట్టిన తర్వాత మట్టిలో వేసుకోవాలి ఒకసారి మెంతుకూర చాలా హెల్దీ అండి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి మనకి హెల్త్ పరంగా కూడా అందుకని మెంతుకూరని మీరు ఎవరైనా సరే జర్మినేషన్ చేసుకోవడానికి పండించుకోవడానికి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ చాలా ఈజీగా వస్తాయి ఇలా నేను ఒక గుప్పెడు తీసుకున్నాను మీరు స్టార్టింగే ఎక్కువ కాకుండా కొంచెం తీసుకోండి అలా కానీ కొంచెం తీసుకున్నారనుకోండి మీకు చిన్న పాట్స్ ఉంటాయి కదా జస్ట్ ఇలాంటి వెడల్పదైనా పర్వాలేదు ఇలాంటి దాంట్లో వేసుకున్నా సరిపోతుంది ఒక ఇన్ని మీరు పెద్ద స్పూన్తో అయితే ఒక గరిటెడు అనుకోండి గరిటెడు వేసుకొని నానబెట్టి ఇదిగోండి ఇలా నేను చేస్తున్నాను ఇది ఇలా వేసిన తర్వాత మట్టిలోకి మనం ఫస్ట్ సాయిల్ గురించి వస్తే ఆర్గానిక్గా అంటే మనకి ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉండాలి అంటే ఏంటి మెన్యూస్ ఎక్కువ ప్రొవైడ్ చేసామనుకోండి నైట్రోజన్ ఎక్కువ అవసరం కదా ఆకుకూరలకు ఎక్కువగా నైట్రోజన్ ఉంటే చాలు ఇంకా మనం ఏమి అసలు ద్రవ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వక్కర్లేదు ద్రావణాలు జ్యూస్లు ఏమి అవసరం లేదు ఓన్లీ నైట్రోజన్ శాతం ఉండి అంటే లూజ్గా మట్టి సాయిల్లోకి ఇసుక కానీ కోకోపీట్ని కానీ మట్టిలోని మట్టి కోకోపీట్ ఆరు ఇసుక లేదంటే మెన్యూర్ కంపల్సరీగా ఉంది ఈ మూడు ఉంచండి ఇసుక కానీ కోకోపీట్ కానీ వేసినట్లయితే అది లూజ్గా ఆకుకూరలు కదా జర్మినేషన్ లోపలికి ఎయిర్ అనేది అదే లోపలికి వెళ్ళి వేర్లు చక్కగా జర్మినేట్ అవుతాయి ఆకుకూరలు చక్కగా బుషిగా వస్తాయి మనం మీరు చూస్తూనే ఉన్నారు హార్వెస్టింగ్ కూడా నేను చేసుకుంటున్నాను ప్రతిదీ మీకు అలా వస్తూనే ఉంటాయండి మనం తీసే కొద్దీ మన ఆకుకూరలు అలా ప్రొవైడ్ అవుతూనే ఉంటాయి ఒక ఫోర్ టైమ్స్ ఆర్ ఫైవ్ టైమ్స్ ఈజీగా మనం అందరి ఒక్కసారి వేసుకున్న విత్తనంతోనే మనం అందుకోవచ్చు అయితే మెంతులు అయితే అలా కాదు మెంతుల్ని అయితే వచ్చిన వెంటనే మనం తీసేసుకోవాలి దీనికి కటింగ్ ఉండదు
వెంటనే తీసుకొని మళ్ళీ ఫ్రెష్గానే వేసుకోవాలి. మెంతుకోలేదు పాలకూర చుక్కూర అయితే కటింగ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా బాగానే వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఇది మట్టి మొత్తం ఫస్ట్ తడిపిసుకోవాలండి. తడిపిసుకున్న తర్వాత ఇలా జస్ట్ మనం ఇలా కలుపుకొని మట్టిని కదలదీసామనుకోండి ఈజీగా గ్రో అవుతుంది అనమాట. మట్టిని కదలదీసిన తర్వాత ఇలా జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసినట్టు వేసుకోండి. ఇంతకుముందు నేను వీడియో చూసి తీసాను కానీ స్టార్టింగ్ కదండి, ఎవరికి సరిగా వీడియో చూసి ఉండరు నాకు తెలిసి. స్టార్టింగ్లో ఉంటుంది అది, నాకు తీయడం రాక కూడా ఏదో అలా తీసేసాను. మీకు క్లియర్గా కనిపించాలి ఇప్పుడు అని దీని యొక్క ఏం మిస్టేక్ చేశానో కూడా చెప్పాలని పర్ఫెక్ట్గా ఉండాలి ఫస్ట్ ఏ టు జెడ్. అసలు మెంతుకూర ఎలా పెంచుకోవాలి ఇలా ఇలా మనం కొంచెం ఎక్కువ వేసుకున్నడం వల్ల ఏమవుతుందంటే అండి, ఈ ఆకుకూర తొందరగా పడిపోతుంది. ఇలా జర్మినేట్ అవ్వగానే పక్కకి పడిపోతుంటుంది బలం లేక. అందుకని చిక్కగా అంటే థిక్నెస్లో దగ్గర దగ్గరగా వేసుకోవడం వల్ల వెంటనే మనకి జర్మినేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా వేసిన తర్వాత దానికి థిక్ మరీ థిన్ లేయర్లో అంటే ఎక్కువగా కప్పేయకుండా మట్టి కానీ కోకో పీట్ని కానీ దీనిపైన మూసివేయండి ఇలాగా. ఇంకా అసలు విత్తనం కనపడకుండా కప్పేయండి. ఇందులో రాళ్ళు అవి అలాంటివి లేకుండా చూసుకోండి. ప్రతి వీక్ మనం ఈ ఇలాంటివి ఇది అయిపోగానే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అనుకోండి మళ్ళీ నేను నానబెట్టుకొని స్టార్ట్ చేసుకుంటాను అనమాట. అంటే మనకు తెలిసిపోతుంటుంది ఒక కొంచెం ఇది దగ్గరకు వచ్చింది ఎదిగింది కదా ఇది తీసేస్తున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు ఇది వేసానా ఇది హార్వెస్ట్ చేసేసుకుంటాను. అలాంటప్పుడు మళ్ళీ ఇది ఎదుగుతునే టైంలో మధ్యలో మళ్ళీ ఇంకొకటి హార్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మళ్ళీ ఇది ఎదుగుతుంది. ఇది ఎదిగి ఈ స్టేజ్కి వచ్చేసరికి మళ్ళీ విత్తనాలు నానబెట్టుకొని వేసుకోండి. అప్పుడు మళ్ళీ ఈ స్టేజ్ ఇదేమో ఇలా వస్తుంది అన్నమాట. అంటే త్రీ పార్ట్స్లో మరి మనం గనక ఆ ఆకుకూర మనకి చాలా అవసరం ఇంట్లో ఎక్కువగా యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలా త్రీ పార్ట్స్లో వేసుకున్నారు అనుకోండి. ఒకటి విత్తనం జర్మినేట్ అయ్యేలోపు ఒకటి ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత ఇంకా పెద్దగా అవుతుంది, ఇది ఎదిగే ఇది ఇంత అయ్యేసరికి ఇది హార్వెస్ట్ అయిపోతుంది, అప్పుడు ఇది ఇలా స్టార్ట్ అవుతుంది ఒక రొటేషన్ అన్నమాట. ఇలా మీరు చేసుకోండి మెంతుకూర ఈజీగా గ్రో అవుతుంది చాలా చక్కగా. ఓకే అండి, అయితే నేను ఇది ఇప్పుడు మనం వాటరింగ్ చేసేసుకుందాం. వాటరింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. నేను చేసిన మిస్టేక్ కూడా అదేని, అంటే నేను ఈ మధ్యన ఊరు వెళ్ళాను కదండి, ఆ టైంలో ఏం జరిగిందో చూడండి ఒకసారి. దగ్గరుండి నేను చూసుకుండేదాన్ని ఆకుకూరల్ని. ఇంతే ఇది మనకి చక్కగా త్రీ డేస్కి జర్మినేట్ అవుతుంది. ఎలా జర్మినేట్ అవుతుంది ఈ టబ్లో వేసానండి ఒక్కసారి, ఇది ఎలా జర్మినేషన్ అయిందో త్రీ డేస్ నుంచి ఎలా స్టార్ట్ అయిందో ఒకసారి మీరు చూడండి ఒక త్రీ డేస్ ఆఫ్టర్. అలా నేను విత్తనాలు వేసిన తర్వాత మూడు రోజులకి ఇలా మొలకలు వచ్చాయండి. చూసారా ఇంకా విత్తనాలు పైనే ఉన్నాయి కదా. అలా నేను విత్తనాలు వేసిన తర్వాత మూడు రోజులకి ఇలా మొలకలు వచ్చాయండి. చూసారా ఇంకా విత్తనాలు పైనే ఉన్నాయి కదా. మెంతుకూర 10 డేస్ తర్వాత మట్టిలో వేసింది చక్కగా మొలకెత్తాయి. ఇదిగోండి నేను చెప్పాను కదా అలా ఎదుగుతుంది చక్కగా గ్రో అవుతుంది మనకి హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుందండి ఏ ఆకుకూరైనా చాలా ఈజీగా. అయితే ఇది చూసారా మెంతుకూరేనండి, నేను టబ్లో వేసాను. వేసిన తర్వాత చక్కగా జర్మినేట్ అయ్యింది బాగా బుష్గా వచ్చింది. వచ్చిన తర్వాత మనం వాటరింగే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. నేను ఊరు వెళ్ళానని చెప్పాను కదా, ఊరు వెళ్ళేసరికి మా వాళ్ళకి అప్పచెప్పానండి, మన ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పేసరికి వాళ్ళకి తెలియదు కదా వాటరింగ్ ఎలా చేయాలో, ఇలా జస్ట్ ఇలా పంపేశారు అన్నమాట మగ్గుతో. వేసేస్తే ఏమవుతుందండి మొత్తం పడిపోయే ఆకులన్నీ. ఇదేనండి ప్రాబ్లం మెంతుకూరకి. నేను చేసిన మిస్టేక్ మీకు జరగకూడదని ఇది క్లారిటీగా మీకు చూపిస్తున్నాను. ఇలా మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ మెంతుకూరకి వాటరింగ్ చేయకూడదు. ఇప్పుడు ఇది చాలా చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు మనకి స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే బాటిల్తోనే సైడ్ నుంచి లేదంటే ఇలాగా ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొని ఇలా సైడ్లే వేయండి. ఇలా సైడ్ చాలా స్లోగా ఇలా సైడ్లు ఇలా వేయండి. మట్టి మ్యాక్సిమం తడుస్తుంది అప్పుడు ఈ మధ్యలోని దీంతో వేయొద్దు. అసలు ఇలా వేసామంటే మొత్తాన్ని ఆకులు పడిపోతాయి. సో స్ప్రింకిల్ అదే ఉంటుంది కదండి స్ప్రే బాటిల్ చక్కగా స్ప్రే చేయండి చాలు. మధ్యలో ఇలా మనం వాటర్ వేసాం కాబట్టి దిగుతుంది, మధ్యలో స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది ఇలా చేయాలన్నమాట. అలా చేయక మొత్తం ఆకులన్నీ కూడా పడిపోయాయి. ఎంత ఇదే మిగిలింది
ఇది చూసారండి, ఇప్పుడు ఇది మైక్రో గ్రీన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చక్కగా మైక్రో గ్రీన్స్ మనం మట్టిలోనే పెంచుకోవచ్చు, వాటర్లో కూడా జర్మినేట్ చేసుకోవచ్చు. ఇంత ఎదిగిన ఆకు అనుకోండి, ఇలా జస్ట్ ఇలా చిన్నది, అది చాలా మనకి హెల్త్ పరంగా చాలా మంచిది. ఇలా జస్ట్ ఆకులు వచ్చాయనుకోండి, ఫస్ట్ లీఫ్, టూ లీవ్స్ అంటారు కదా, ఇక్కడ వరకు వచ్చినప్పుడే మనం కనుక హార్వెస్ట్ చేసుకుంటే అది హెల్తీకి చాలా మంచిది. అందులో బాగా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయటండి. ఎక్కువ మొక్క ఎదిగేటప్పుడు ఉంచి కన్నా ఇలాగే మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇది చాలా బెనిఫిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది ఎదిగింది, ఎలా ఎదిగిందో, ఎంత బాగా వచ్చిందండి. ఇది నేను కేర్ తీసుకున్నాను, నేనే వేసుకొని రోజు వాటరింగ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేకుండా మొక్క హ్యాపీగా ఇంత పైకి ఎదిగింది. ఇందులో కూడా అలానే వచ్చినండి, మరి నేను లేక ప్రాబ్లం అయిపోయింది. సో ఇది ఇలానే ఇంతవరకు పెంచుకోవచ్చు. ఇది కూడా ఇంకొంచెం ఎదుగుతుంది, ఇంక ఇక్కడ వరకు ఉంచి తీసేయడమే మెంతుకోర, ఎందుకంటే పువ్వు వచ్చేస్తుంది కదా, ఈ పువ్వు రానివ్వకూడదు, ఇది తీసేయాలి. సో ఇప్పుడు నేను ఇది నేను హార్వెస్ట్ చేసేస్తానండి. చూడండి, పువ్వు వచ్చినప్పుడు అంటే ఇంకా ముదిరిపోయింది అనమాట, ఇంకా మనం హార్వెస్ట్ చేసుకొని వండేసుకోవడం. ఇది పడిపోయింది కదా, ఇది నేను హార్వెస్ట్ చేసిన తర్వాత చేసుకోవచ్చు, తీసేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇలాంటి మైక్రోగ్రీన్స్ ఫుడ్ మనం ఇంట్లో పప్పులో వేసుకున్నా, జస్ట్ ఇలాగా సలాడ్స్లోకి యూస్ చేసుకున్నా ఎంత టేస్ట్ ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా మెంతుకూరతోనే స్టార్ట్ చేయండి, హ్యాపీగా గ్రో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెష్ వెజిటబుల్స్ మనం ఎంత హ్యాపీ ఉండి తెంపుకుంటున్నప్పుడైతే, అంటే మార్కెట్లో తెచ్చుకున్న ఫీలింగ్ వేరు, ఇంట్లోనే గ్రో చేసుకున్న ఫీలింగ్ వేరు కదా. ఇలాంటి హ్యాపీనెస్ మన గార్డెనర్స్కి ఎక్కువగా అనుభవం ఉంటుందండి. వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా, నాలాగే నేను ఎంత హ్యాపీ అవుతున్నానో వాళ్ళు అంతే హ్యాపీ ఫీల్ అవుతూ కోసుకుంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన చేతిలో పంట, ఎక్కడికో వెళ్ళి వాళ్ళు అమ్మాలి, కొని తెచ్చుకోవాలి, అది ఎలాంటి వాటర్ వేస్తున్నారో, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తున్నారో, ఏ కెమికల్స్ కలుపుతున్నారో తెలియకుండా మనం అది తెచ్చుకొని తినే కన్నా ఆర్గానిక్ వేలో నేను ప్రతిదీ, దీనికి ఫర్టిలైజర్స్కి వస్తేనండి మనం ఈ కిచెన్ కంపోస్ట్ చేసుకుంటాం కదా, కిచెన్ కంపోస్ట్లోనున్న వాటర్ దిగుతుంది కదండి కిందకి, ఆ వచ్చిన వాటరు దీనికి చాలా బలం. అది కొంచెం డైల్యూట్ చేసి అది స్ప్రే అది ఇవ్వండి మట్టిలో. లేదంటే ఆర్గానిక్గా నేను మొన్న ఆకుకూరతో చేశాను కదండి, అంటే ములగాకుతో చేసిన ఆ ఫర్టిలైజర్స్నైనా ఆ వాటర్నైనా ఇవ్వచ్చు. ఇంకా చాలా నైట్రోజన్ బెనిఫిట్స్ ఉన్న ఫర్టిలైజర్స్ ఉన్నాయి, అవి ఇవ్వచ్చు. అయితే నేను ఈ పెద్దగా ఏమైతే ఇవ్వను, ఇచ్చిన అప్పుడప్పుడు ఒక నెలకు ఒకసారే ఇస్తానండి. దీనికి మనం ఇచ్చే మట్టిలోని బలాన్ని చూసుకుంటే చాలు, చక్కగా గ్రో అవుతాయి. వాటరింగ్ చూసుకోవాలి, ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి. పూర్తిగా ఎండ ఎక్కువయ్యి మట్టి ఎండిపోతుంది అన్నప్పుడు కొంచెం వాటర్ మాత్రం సప్లై చేస్తూ ఉండాలండి ఆకుకూరలు, చాలా అప్పుడు హ్యాపీగా మనం ఇల్లు తీసుకోగలుగుతాం. ఇది నేను తీసేస్తాను, మళ్ళీ కొత్తగా ఇంకేదన్నా వేసుకుంటాను, చుక్కకూర, పాలకూర కానీ ఏదో ఒకటి. ఈ మట్టిని మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి, రీయూస్ చేసుకోవచ్చు. ఇలా చూసారా ఎంత బాగుందో, చక్క మైక్రో గ్రీన్స్ లాగా వచ్చింది కదా, ఎంత బెనిఫిట్స్, ఎంత గ్రీన్గా మంచి ఆకు ఆకుకూరని తెంపుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి మీరందరికీ కూడా ఈ వీడియో కనుక ఇంకా ఫర్టిలైజర్స్ వస్తాయండి, పెస్ట్లు అయితే ఏమీ రావు. ఇంకా ఏదైనా మర్చిపోయి ఉంటే నేను నన్ను అడిగితే చెప్తానండి. పెస్ట్లు, ఆకులు తినేవి ఏమైనా పురుగులు వచ్చాయనుకోండి, జస్ట్ మనం కోసుకునేటప్పుడు కాకుండా, అంటే తెంపేసుకునేటప్పుడు కాకుండా, ఒక 2 డేస్ బిఫోర్ కానీ 1 డే బిఫోర్ కానీ స్ప్రే చేసుకోండి. అంటే మన దగ్గర ఫర్టిలైజర్ ఉన్నాయి కదండి పెస్ట్కి సంబంధించిన ద్రావణాలు, అవి నీమ్ ఆకుతో అయితే మ్యాక్సిమం అది కవర్ అయిపోతుంటుంది. ఇంకేం మనం యూజ్ చేయకండి, నీమ్ ఆకుతో కానీ నీమ్ ఆయిల్ కానీ స్ప్రే చేసుకుంటే ఇంకే ఏమి పెస్ట్లు అనేవి రావు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేశారంటే ఎప్పుడు వీడియోస్ అప్పుడు మీరు చూడగలుగుతారు. మెంతుకూరని ఈజీగా గ్రో చేసుకోవచ్చు, ఈ మిస్టేక్ మీరు చేయొద్దు, వాటరింగ్ కేర్ఫుల్గా చేసుకోండి. ఓకే అండి, టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ.